అనంతపురం జిల్లా కదిరిలో ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరుతూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో కదిరి రెవెన్యూ డివిజనల్ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గత 10 రోజుల నుండి కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని అనంతపురం జిల్లాలో కూడా ప్రతిరోజు వందల సంఖ్యలో కరోనా కేసులు వస్తున్నాయన్నారు. కరోనా సోకితే పేద మధ్య తరగతి ప్రజలకు ఇళ్లలో వేరుగా ఉండటానికి తగిన వసతి లేక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తక్షణమే కదిరిలో ఐసోలేషన్ కేంద్రాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేశారు. గతంలో మాదిరి కరోనా సోకి ఇళ్లలో ఉన్న వారికి మందుల కొరత లేకుండా హోమ్ మెడికల్ కిట్స్ అందించాలని, కరోనాను నియంత్రించడంలో భాగంగా రెండు డోసులు వ్యాక్సిన్ వేయించుకున్న వారందరికీ బూస్టర్ డోస్ ను వేగవంతం చేయాలని కోరారు. సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా ఈరోజు ఆర్డీఓ గారికి రెప్రెండేషన్ ఇవ్వడం జరిగింది. థర్డ్ వేవ్ చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పటికే లక్షలాది కేసులు రోజువారీ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాడు నమోదవుతున్నాయి. అంటే గతంలో పోల్చి చూస్తున్నాడు, మనం గతంలో చూసాం ప్రభుత్వాలు కోవిడ్ విజృంభించి జనాభా అత్యధికంగా నష్టం జరిగిన తర్వాత వాటి మీద చర్యలు తీసుకోవడం, కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ పెట్టాం, మందులు ఇస్తాం, అడ్మిట్ కావండి అని చెప్పి చెప్పడం సరైంది కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకనే థర్డ్ వేవ్ చాలా స్పీడ్గా ఉంది. తక్షణం ఇప్పటికైనా ప్రభుత్వం మేము ప్రతి మండల కేంద్రాల్లో ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. గతంలో మాదిరి నష్టం జరగకుండా తక్షణ చర్యలు చేపట్టి ఇప్పటికైనా ప్రభుత్వం లక్షల కేసులు పైన ఎక్కడ కూడా కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేసి అడ్మిషన్లు జరిగినటువంటిది లేదు. కేసులు అయితే రోజువారీ పెరుగుతున్నాయని చెప్పి చెప్తున్నారు. అందుకు ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకొని అన్ని మండల కేంద్రాల్లో కోవిడ్ ఐసోలేషన్ సెంటర్లు పెట్టాలి. దాంతోపాటు మాస్కులు శానిటైజర్ వాడడానికి కావాల్సినటువంటి సదుపాయాలు కూడా ప్రభుత్వమే సప్లై చేసి ఆ రైతులకు అవేర్నెస్ కల్పించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వాన్ని కోరుతాను. మరి విస్తరిస్తున్న ఈ తరుణంలో ఆలస్యం చేయకుండా కదిరి డివిజన్ కేంద్రంలో ఐసోలేషన్ సెంటర్ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విషయాన్ని ఈరోజు ఆర్డీఓ గారు తెలియజేసి వినతిపత్రం అందజేశాం. ఇప్పటికే దేశంలో కరోనా మూడవ దశ చాలా వేగంగా విస్తరిస్తూ ఉంది. ఒమిక్రాన్ కేసులు బయటపడుతూ ఉన్నాయి. దాంతోపాటు రాష్ట్రము మన జిల్లాలో కూడా ఈ మధ్యకాలంలో గత వారం 10 రోజుల నుంచి మన జిల్లాలో కూడా విపరీతంగా కరోనా బారిన పడినటువంటి కేసులన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ప్రతిరోజు వందల సంఖ్యలో కరోనా బారిన పడుతూ ఉన్నారు. దాంట్లో కదిరిలో కూడా ఈ మధ్యకాలంలో దాదాపు 30-35 మందికి కరోనా సోకినట్టు, ఆ రకంగా కరోనా బారిన పడినట్టు ప్రభుత్వం లెక్కలు చెప్తూ ఉన్నాయి. అందుకనే ప్రభుత్వం ఆలస్యం చేయకుండా పెరుగుతున్నటువంటి కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని గత ఒకటోసారి రెండోసారి మాదిరి కాకుండా ఈసారి ముందస్తు చర్యల్లో భాగంగా ప్రజల ఆరోగ్యాన్ని రక్షించాలనే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ప్రతి డివిజన్ కేంద్రంలో కూడా ఐసోలేషన్ సెంటర్ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి గుర్తు చేయడానికి ఈరోజు మేము వినతిపత్రం అందజేశాం. ఒకటోసారి రెండోసారి కరోనా వచ్చినప్పుడు రెండో దశ ఒకటో దశలో ప్రభుత్వం చాలా ఆలస్యంగా, అంటే ప్రజలంతా కూడా తీవ్రమైన అనారోగ్యానికి గురైన తర్వాత వాళ్ళకి ఇక కరోనా సేవలు ఆరోగ్య వైద్యం అందించే పని మొదలుపెట్టినారు. అందుకని ఈసారి అట్లా కాకుండా దేశమంతా కూడా గగ్గోలు పెడుతున్నారు మేధావులంతా. ఒమిక్రాన్ చాలా వేగంగా ఈరోజు కరోనా వైరస్ చాలా వేగంగా విస్తరించే అవకాశం ఉంది. ఫిబ్రవరి మొదటి రెండవ వారాల్లో ఈ పీక్ స్టేజ్కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే ఈ కరోనాకు సంబంధించిన నివారణ చర్యలు ప్రభుత్వం చేపట్టాలి అని చెప్పేసి అనేక మంది మేధావులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం మాత్రం నత్తనాటకం చేస్తూ ఉంది. మన జిల్లాలో గత రెండోసారి కరోనా వచ్చినప్పుడు తాడిపత్రి దగ్గర 500 బెడ్లతో ఏర్పాటు చేస్తాం కరోనా హాస్పిటల్ అని చెప్పేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కానీ దాన్ని పూర్తిగా ఈరోజు ఉపయోగంలోకి తీసుకొని రాలా. అలాగే కదిరిలో కూడా ఏరియా ఆసుపత్రులు 30-40-80 దాకా బెడ్లని ఆక్సిజన్ బెడ్లు పెడతామని చెప్పి అప్పుడు చెప్పారు. కానీ ఇప్పుడు ఆక్సిజన్ కొరత ఉంది అక్కడ కూడా. అంటే మామూలు సాధారణ పేషెంట్కి ఆక్సిజన్ లేని సమస్య. అంటే ఈ రకమైనటువంటి అంచనాలు తలకిందులు అయిపోతున్నాయి తప్ప ఆచరణలో మాత్రం ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడం లేదు. అందుకని ఇప్పటికైనా సరే ఆలస్యం చేయకుండా పెరుగుతున్న కరోనా దృష్టిలో పెట్టుకొని తక్షణమే తాడిపత్రి ఏదైతే కరోనా హాస్పిటల్ ఈ రోజు ఏర్పాటు చేశారో దానికి కావాల్సిన నిధులు ఇచ్చి అక్కడ ఆక్సిజన్ కొరత లేకుండా వైద్య సిబ్బంది నియమించి ఆ రకంగా హాస్పిటల్ పునరుద్ధరించాలి. అలాగే కదిరి డివిజన్ లో కూడా ఆక్సిజన్ కొరత లేకుండా ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రత్యేకంగా 100 బెడ్లతో కరోనా సెంటర్ ఏర్పాటు చేయాలి. అలాగే ఎవరైతే కరోనా సోకి బాధపడుతున్నారో, అలాగే ఇళ్లలో ఉండడానికి అవకాశం లేక ఈరోజు ఇబ్బందులు పడుతున్న వారికి ప్రత్యేకంగా ఏదైతే గతంలో మాదిరి మెడికల్ కిట్లు మీరు పంపిణీ చేశారో అవి కూడా ఇప్పుడు ముందస్తుగా రకంగా మందులో సమస్య లేకుండా కొరత లేకుండా